గారు కష్టపూర్తిగా మీరు ప్రశాంతంగా చేస్తున్న శిబిరాల్లోకి రాళ్ళు విసరారని అంటారు. కొంతమంది రైతుల్ని అడుగుతో నిజంగా మేము వీడియోలు కూడా తీసాము కావాలని చెప్పి పోలీసులను అధికార పార్టీ వాళ్ళే చేశారంటారు, దానికి మీరు సమ్మతిస్తారా? సమ్మతిస్తామండి ముమ్మాటికి. నిన్న నేను కూడా వద్దండైపోయాను. 2355 రోజు చనిపోయిన అమరవీరులకు రాజధానిలో భూములు ఇచ్చి కూలీలు అన్న రైతు కూలీలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎన్ఆర్ఐలు ఫండ్ పోగు చేసి డబ్బులు ఇస్తామంటే ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం మేము కూడా వెళ్ళాము దొండైపాలెం. వెళ్ళి చూసాం మేము ఉన్నాము ప్రోగ్రాంలో. తర్వాత ఇంటింటికి అమరావతి ప్రోగ్రాంగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వెళితే వాళ్ళ ఊర్లో చేస్తే ఏదో ఇబ్బంది అయిద్దనో అక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టాలని రాళ్ళు విసిరి గొడవ చేయటం ఇదంతా మంచి పద్ధతి కాదు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి. రాజధాని శాంతియుతంగా ఈ సంవత్సరం కావస్తుంది దగ్గరగా 356 రోజుకి వచ్చింది ఇప్పుడు ఉద్యమం. అయినా కూడా ఎంత ప్రశాంతంగా చేస్తున్నారు, ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఇన్నాళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడ ఇది కరెక్టేనండి. వాళ్ళు కావాలని ప్రభుత్వం కోర్టులో కూడా గెలవలేమని న్యాయమూర్తులు అడిగే ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పలేక ఈ నిర్మాణాలన్నీ ఎందుకు నిలిపివేశారు, ఈ కట్టడాలన్నీ రన్నింగ్ జరిగి ఇక్కడ కూలీలు రాజధానిలో పనులు ఎందుకు ఆపేశారు, దీని మీద సమాధానం చెప్పమని అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వాన్ని అడిగితే అడ్వకేట్ జనరల్ గారు సమాధానం చెప్పలేకపోయారు. ఈ నిర్మాణాలన్నీ సగంలో ఎందుకు నిలిచిపోయి అసలు చేసే పనులు ఎందుకు ఆపేశారన్న తర్వాత కూడా అందుకని ప్రభుత్వం కోర్టులో గెలవలేమనే ఈ ఉత్తర ఉద్యమాన్ని నీరు గార్చాలనే ఉద్దేశంతో ఈ రాజధాని శిబిరాల వాళ్ళ మీద దాడులు చేయించడం రాళ్ళు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు కావాలని. ఇది ముమ్మాటికి తప్పండి నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ రోజు ఇక్కడ భూములు రాజధాని ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చి ప్రభుత్వానికి ఒక 3 వంతులు ప్రభుత్వానికి ఇచ్చి 1 వంతే తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళ ప్లాట్లు కూడా కంప చెట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం వీటిని డెవలప్ చేయాల్సింది పోయి ఏమి చేయకుండా కూడా పైపెచ్చు ఈ ఉద్యమాన్ని నీరు గార్చాలనే ఉద్దేశం 3 రాజధానులు అనేది ఒకటి తీసుకొచ్చి నిజంగా 3 రాజధానులు కావాలనుకునేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఇతర ప్రాంతాల్లో రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ చేయాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారింటి ముందు టెంట్ వేసుకొని 3 రాజధానులు తొందరగా తీసుకురావాలని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు విశ్వ ప్రయత్నం చేసి ఐదు కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి 3 రాజధానికి అనుకూలంగా హైకోర్టులు వాదిస్తున్నారు. ఇంకా 3 రాజధానుల గురించి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ భూములు ఇచ్చి సర్వం కోల్పోయి రోడ్లు ఎక్కిన ఈ రైతులు చేయాలి. ఈ 356 రోజు ఉద్యమం వచ్చింది మాకేంది కర్మ భూములు ఇచ్చి ప్రభుత్వానికి మాకేంది కర్మ రోడ్లు ఎక్కాల్సిన కర్మని వీళ్ళు బాధపడాలా? 3 రాజధానులు చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అసలు జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు 3 రాజధానులు కావాలని. హైకోర్టులో పెద్ద పెద్ద హరీష్ సాల్వే లాంటి లాయర్ని పిలుచుకొచ్చి కూడా వాదనలు నిలిపిస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ. దాని గురించి 3 రాజధానులు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యమం వాళ్ళ మీద గొడవ పెట్టి తగాదలు పెట్టి కేసులు పెట్టాలని మొన్న జరిగింది చూశారు కదా ఇష్టాయిపాలెం దగ్గర. ఎందుకమ్మా మీరు వస్తున్నారు, మేము భూములు పోయి బాధపడుతున్నాము. ఎస్సీ అన్నో బీసీ గౌడ రైతులే అక్కడ అడిగింది కూడా ఇది 3 రాజధానులకు అనుకూలంగా వచ్చేవాళ్ళని. ఎందుకండి మీరు వస్తున్నారు, మేము ఇక్కడ భూములు ఇచ్చి రోడ్లు ఎక్కి నాన్న బాధలు పడుతున్నాము, మీరు రావడం ఏంది మాకు ఇబ్బంది కలిగించడం ఏంది అని వాళ్ళని అడిగితే అడిగిన నేరానికి కేసు పెట్టి ఎస్సీ రైతులను కూడా చూడకుండా నరసరావుపేట ఎక్కడ కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు సంఖ్యలేసి తీసుకొచ్చారు కోర్టుకి. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది రైతులు ఏం నేరం చేశారు, వీళ్ళేమో తీవ్రవాదుల నక్సలైట్ల దోపిడిదారుల వీళ్ళకి సంఖ్యలేసి 20 రోజులకు బెయిల్ వచ్చింది. దగ్గరగా జైలు బరో కార్యక్రమాలు కూడా చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఈ ఉద్యమాన్ని నీరు గార్చడానికే 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చి కోర్టులో పోరాడుతున్నాడు. పోరాడమని న్యాయం ఉంటే గెలుస్తాడేమో ముఖ్యమంత్రి. ఇక్కడ శిబిరం ఒకటి ఓపెన్ చేసి ఇది ఈ రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్ళ ప్లేస్లో ప్రభుత్వం అంతా నడుస్తా కూడా హైకోర్టు అసెంబ్లీ శాసనమండలి సచివాలయం నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నా కూడా అక్కడ 3 రాజధాని శిబిరం పెడతంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఈ ఉద్యమం చేసే వాళ్ళందరిని దెబ్బతీయాలి, ఘర్షణ పెట్టి కేసులు పెట్టాలనే ఉద్దేశం తప్ప ప్రభుత్వం దగ్గర. దీంట్లో నిజాయితీ లేదు 3 రాజధానులు చేసేవాళ్ళు. అసలు వాళ్ళు మేము ఇంకొకటి గట్టిగా చెప్తున్నాం, 3 రాజధానులు అనుకూలంగా వచ్చేవాళ్ళు ఈ రాజధాని ప్రాంతంలో వాళ్ళ ఆధార్ కార్డు చూపిమనండి. ముందు ఆధార్ కార్డులు చూపిమనండి. వచ్చేవాళ్ళు 3 రాజధానులకు అనుకూలంగా కూర్చునే వాళ్ళని ఆధార్ కార్డులు చూపించండి. ఈ 29 గ్రామాల పరిధిలో వాళ్ళేమో ఎవరైనా సరే కూర్చుంటే కూర్చోమని అభ్యంతరం లేదు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులని ఈ భూములు ఇచ్చిన రోడ్డును పడ్డ వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటే మళ్ళీ మంత్రులు అందరూ అవమానిత్వం కూడా మంచి పద్ధతి కాదమ్మా. ఇది మాత్రం అసలు ఎప్పటికీ లేదండి. ఇంతవరకు 356 రోజు ఉద్యమం, 107 మంది రైతులు చనిపోయారు ఈ రోజు వరకు. ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వచ్చి ఏందమ్మా మీ బాధ, మేము ఉందా మీ వెనకాల ఏదన్నా జరిగితే మీ అన్నదానులు మేము ఇస్తామని కనీసం చెప్పను కూడా చెప్పకుండా కనీసం సంఘీభావంగా ఒక్కరోజు కూడా ఒక్కరోజు శ్రీకృష్ణదేవరాయ నరసరావుపేట ఎంపీ ఒక్కరోజు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళాడు. తర్వాత మేమేదో రైతులతో మాట్లాడాము, ఎక్కడ అధ్యాత్రం విద్యాత్రం అని చెప్పాడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి. ఏమీ జరగలేదు. ఈ రోజు వరకు 107 కుటుంబాలకి ప్రభుత్వం నుంచి కనీసం
అప్పుడు విజయమ్మ గారు షర్మిలం గారు విజయమ్మ గారు మా బాబుని ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్రమంతా పర్యటించి ఒక్కసారి మా బాబుకి అవకాశం ఇచ్చుకోండి. షర్మిలమ్మ గారు కూడా ఒక్క ఛాన్సు జగనన్న వదిలిన బాణాన్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా నాన్నగారికి అని ఊరు తిరిగి అందరిని అడిగారు. అదే అడిగారు, అధికారంకి వచ్చారు, తప్పేం కాదు. అధికారంకి వచ్చి ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతున్న ఉద్యమం కూడా మరి ఆ జనమేగా ఓట్లేసిన జనమేగా వీళ్ళు కూడా రాజధానిలో కూడా గెలిపించారు కదా. ఈ తాడికొండ ఎస్సీ సీటు, మంగళగిరి సీటు కూడా గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి ఇంతమంది నాలుగు నుంచి ఉద్యమం చేస్తుంటే కనీసం ఒక్క రోజైనా వచ్చి విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ మరి మొన్న విజయమ్మ గారు రాజధాని ప్రాంతంలో పర్యటించారు, ఏరియల్ సర్వే చూశారని చెప్పారు. మరి చూసిన వాళ్ళు రాజధాని శిబిరాలకు కూడా పోయి పరామర్శించి మా బాబుకు నేను చెప్తాను లేనమ్మా, మీరేం అధైర్యపడబాకండి, మా బాబు మనసు మారి మీకు అనుకూలంగా వచ్చింది అని ఒక్క మాట చెప్పొచ్చు కదా విజయమ్మ గారు కూడా. ఆ రోజు అధికారం కోసం వాళ్ళ పుత్ర ప్రేమ కోసం మరి అందరి ముందు బదిలాడి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా బాబుకి ఒక్కసారి చూడండి పదే విజ్ఞప్తి చేశారు రాష్ట్రమంతా తిరిగి. మరి ఈరోజు అదే విజయమ్మ గారు ఎందుకు మాట్లాడరు, రాజధాని ప్రాంతానికి వచ్చి కూడా ఒక్క శిబిరం కల్లా పోయి నీకెందుకు మేము ఉండాం, నీకేం పర్వాలేదు, మా బాబుకి నేను నచ్చ చెబుతాను అని ఒక్కసారి అయినా కానీ కనీసం చెప్పు ఈ శిబిరాలను సందర్శించి ఉండాల్సింది విజయమ్మ గారు. మరి ఇంతవరకు లేదు రాజధానుల విషయంలోనే ఆయన పాలన బాగాలేదా, కదమాది నవరత్నాలు కూడా తను ప్రవేశపెట్టి ప్రజలకి దగ్గర అయ్యారంటారా? లేదమ్మా, ఇది కూడా కరెక్ట్ కాదు. రాజధాని ఒక్కటే, చాలా మంది అంటున్నారు రాజధాని ఒక్కటే సమస్య జగన్మోహన్ రెడ్డి మీద, అదంతా పరిపాలన బాగా ఉంది అని చెప్తున్నారు కదా. బాగుంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్క ఫలానా ఈ 13 జిల్లాల్లో ఎక్కడైనా కానీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఒక పరిశ్రమ పెట్టారా? ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కొబ్బరికాయ కొట్టి కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలు పెట్టారా? పెట్టుబడి పెడతానికి వచ్చిన వాళ్ళని ఏమైనా ఆహ్వానించి రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారా? ఫలాని జిల్లాలో ఫలాని పెట్టామని చెప్పమనండి, మేమేం కాదంటలా. ఫలాని జిల్లాలో కొబ్బరికాయ కొట్టి ఒక కడపలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం పెట్టాడు, అది ఒక్క అడుగైనా ముందుకు పడిందా ఈ రోజు వరకు? మిగతా 13 జిల్లాల్లో ఫలాని పరిశ్రమ పెట్టాం మేము అని ధైర్యంగా ముఖ్యమంత్రి గారిని బహిరంగ ప్రకటన చేయమనండి. మంత్రులైనా ముఖ్యమంత్రి గారినైనా కూడా ఫలాని జిల్లాలో మేము ఫలాని పెట్టాము, మీకేం పర్వాలేదు, పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి, రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది, రాజధాని ప్రాంతం తర్వాత వదిలిపెడతాం రాజధాని గొడవ. ఇదైనా చెప్పాలిగా మంత్రులైనా ముఖ్యమంత్రి గారు అయినా చెప్పాలా? ఈ విషయంలో ఎక్కడ కూడా కనీసం కొబ్బరికాయ కూడా శంకుస్థాపన చేసి మొన్నటికి మొన్న అమెజాన్ గ్రూప్ వచ్చింది 25,000 కోట్లు పెట్టుబడి పెడతామని మన రాష్ట్రానికి వచ్చారని తెలిసింది. మరి వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళకి నమ్మకం కలగలేదు కానీ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. మరి ఒక్క పరిశ్రమ కూడా ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్కడ కూడా మన రాష్ట్ర 13 జిల్లాల్లో ఒక్క శంకుస్థాపన కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ఒక పరిశ్రమ శంకుస్థాపన చేసిన పాపాను పోలా నేను బహిరంగంగా చెప్తున్నా, చూడండి మీరు కూడా ఆలోచిస్తున్నాను, తెలుసు కదా 13 జిల్లాల్లో మాదేం కాదు, 29 గ్రామాల పరిధిలో వాళ్ళం కూడా కాదు మేము. మేము ఈ రాజధాని గ్రామాలకు వెలుపల తాడికొండ మండలం మోదడ గ్రామం జేఏసీగా ఏర్పడి మేము శిబిరం కూడా నడుపుతానే ఉన్నాము, మేము శిబిరం తరపున కూడా చెప్తానే ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా ఎందుకు ఈ అర్థం, కేంద్ర ప్రభుత్వం కూడా శోధ్యం చూస్తుంది, ఒకసారి రాజధాని అమరావతిని గుర్తించామని చెప్పారు, 2,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, పైపెచ్చు అమరావతి రాజధాని మ్యాప్లో కనకపోతే మన గుంటూరు ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావిస్తే దాన్ని సరిచేసామని కూడా చెప్పారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా గుర్తించామని చెప్పారు. ఇన్ని ఆధారాలు చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోకుండా మూడు రాజధానికి అనుకూలంగా ఉండే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ మేమందరం రాజధానికి అనుకూలం అమరావతి రాజధాని చెప్తున్నా సరే కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటనే కాదు ఎన్నైనా పెట్టుకోవచ్చు అనే మాట కూడా హైదరాబాద్ రాజధాని ఎవరు చెప్పారండి? తెలంగాణకు రాజధాని హైదరాబాద్ ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వమే చెప్పింది రాష్ట్ర విభజన అప్పుడు. మరి ఇదే తెలంగాణ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కమిటీని వేశారు కదా, సెలెక్ట్ చేయమని రాజధానిని వేశారు. కమిటీ రిపోర్టు చూసి అప్పుడు ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానంతో అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతోటి వైసీపీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పాడు, ఇది 13 జిల్లాల చిన్న రాష్ట్రము, ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండకూడదు, మా నదీ తీర ప్రాంతం మంచినీళ్ళు కావాలి, సెంట్రల్ ప్రాంతంగా కావాలి, ఈ తీర ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసి ఏకగ్రీవ తీర్మానంలో ఇవన్నీ ఉన్నాయా లేవా? నదీ తీర ప్రాంతం మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇటు మద్రాస్ కలకత్తా రోడ్డు ఉంది, ఇటు హైదరాబాద్ రోడ్డు ఉంది, అన్ని రోడ్లు ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి, ఇలాంటి ప్రాంతమే కదా ఉంది. ఏకగ్రీవ తీర్మానంతో అయినా బిల్లు పాస్ అయిన దాన్ని అయినా నాకు తెలియకడతానండి, ముఖ్యమంత్రి మారినప్పుడు రాజధాని మారుతా ఉంటుందా? ఇలా మారిపోతే జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు 100% కూడా. ఒకవేళ సాధ్యం అయిందనుకున్నా కూడా రేపు వచ్చే ముఖ్యమంత్రి ఉంచాలని రూలా తీసుకెళ్ళిన దగ్గరికి ముఖ్యమంత్రి మారినప్పుడు రాజధానులు మారుతూ ఉంటాయా? ఎక్కడ లేని సంస్కృతి ఈ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనే అంటే దౌర్భాగ్యం ఉందా? రాష్ట్రం ఈ రాజధాని గొడవ ఏందండి, అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించిందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తున్నాడు కానీ 151 సీట్లు వచ్చినాయి,
నీకు చక్కగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక 5 సంవత్సరాలు ఇచ్చారు, నీకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. అతను ఎందుకు అనుకుంటున్నాడు కానీ లోటస్ పాయింట్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు జస్ట్. మరి తాడేపల్లి ప్రాంతానికి వచ్చాడు, వచ్చాడు సరే, అతనికి ఏ కారణమైనా శుభం జరిగింది. 150 సీట్లు బ్రహ్మరథం పట్టారు. బ్రహ్మరథం పట్టిన అవకాశాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకునే కంటే అతను ఇచ్చిన ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రానికి చేయగలిగేంత సహాయం హెల్ప్ చేసి పరిశ్రమలు పెట్టి అన్నీ చేయాలి కదా. అతను ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం కూడా ఏం బాగలేదండి అసలు.